ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణంలో స్లాబ్ యొక్క ఎత్తు వలన మెట్లు దోషంగా ఏర్పడే అవకాశం ఉంటుందా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, నిర్మాణంలో స్లాబ్ యొక్క ఎత్తు వలన మెట్లు దోషంగా ఏర్పడతాయా అని అంటే, ఖచ్చితంగా మనకి వెడల్పు తక్కువగా ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి ఇటువంటి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే, నిర్మాణ దశలో ఉన్నటువంటి ఈ హౌస్కు సంబంధించి మెట్లు వచ్చేసి సగం కంటే ఎక్కువగానే మెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సగానికి ఈ మెట్లు రావడం జరిగింది. ఇంకా మెట్లు అనేది పూర్తి అవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెట్లు అసంపూర్ణంగా ఉన్నాయి. ఒకవేళ ఈ మెట్లను మనం పూర్తి చేసినట్లయితే నిర్మాణంలో 80% వరకు ఈ మెట్లు ఈ విధంగా ఆక్యుపై చేయడం జరుగుతుంది వెడల్పులో. తద్వారా సింహద్వారానికి సంబంధించి కావచ్చు, ప్రధాన గేటుకు సంబంధించి కావచ్చు, కాంపౌండ్ వాల్కు సంబంధించి కావచ్చు, కాంపౌండ్ గేటుకు సంబంధించి కావచ్చు మనకి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో ఎన్నో విషయాలను ఇంటి యజమానికి, అదేవిధంగా నిర్మాణం చేయబోయేటువంటి మేస్త్రికి ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటన్నింటికి సంబంధించి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈ నిర్మాణం వచ్చేసి మనకి 12.5 అడుగుల వెడల్పు, 46 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి స్థలంలో మనం ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. మూలమట్టం తీసుకున్న తర్వాత డిగ్రీలో చెక్ చేసి ఎటువంటి ప్లాన్ వస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి మొదటిగా ఇంటి యొక్క యజమానికి కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్లాన్ వ్యూతో బ్యాక్ సైడ్ అంతా బెడ్రూమ్, ఓపెన్ కిచెన్, కిచెన్ నుంచే వెళ్లే విధంగా ఒక బాత్రూమ్, స్టార్టింగ్లో ఎంట్రన్స్లో లివింగ్ హాల్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఒక రఫ్ ప్లాన్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇంటి యజమాని మాత్రం నాకు అటువంటి ప్లాన్ వద్దండి, ఈ విధమైనటువంటి ప్లాన్ వ్యూ కావాలని చెప్పేసి వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ నాకు ఒక ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్ వ్యూకి సంబంధించి నైరుతిలో బాత్రూమ్ వచ్చింది, నైరుతిలోనే వంట వచ్చింది జనరల్గా చూసుకున్నప్పుడు. అదేవిధంగా వాయువ్యంలో మెట్లు, సెప్టిక్ ట్యాంక్, ఇది జనరల్గా రఫ్ వ్యూ ప్లాన్ ప్రకారం. కానీ డిగ్రీల్లోకి వచ్చేసరికి మనం చెక్ చేసినప్పుడు ఈ మెట్లు వచ్చేసి ఉత్తరంలో రావడం జరిగింది. ఈ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా నైరుతిలో వచ్చినటువంటి బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఇది నైరుతిలోనే వస్తుంది. కానీ కమోడ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనం దక్షిణ నైరుతిలో వచ్చే విధంగా కమోడ్ని ఆ రూమ్కి ఆగ్నేయంలో ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత కిచెన్ వచ్చేసి నైరుతి అని వాళ్ళు అనుకున్నప్పటికీ కూడాను ఈ వంటగది ఏదైతే ఉంటుందో అది నైరుతిలో వచ్చినప్పటికీ కూడాను పొయ్యి పొజిషన్ ఏదైతే ఉంటుందో అది దక్షిణంలో వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది. ఇంతకంటే మనకి ఇక్కడ వేరే పాసిబిలిటీ రావలేదు. కారణం ఏంటి అని అంటే వెడల్పు తక్కువగా ఉండి పొడవు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా ఇంటి యజమాని యొక్క కోరిక మేరకు మనం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత బెడ్రూమ్ వచ్చేసరికి వాయువ్యం అని అనుకుంటారు, కానీ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఉత్తరంలో రావడం జరిగింది యాజ్ పర్ డిగ్రీస్. ఈ విధమైనటువంటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ ప్లాన్ వ్యూతో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సందర్భంలోనే మెట్లకు సంబంధించి, స్లాబ్ హైట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు పాటించండి అని చెప్పేసి, స్లాబ్ హైట్ 10 అడుగుల కంటే ఎక్కువ తీసుకోవద్దు, మెట్లు వచ్చేసి 5 అడుగుల్లోపు స్పైరల్ మెట్లు, మీరు రింగ్ మెట్లు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ ఇవ్వడం జరిగింది. మన గురువాస్తు ద్వారా ఎవరికి ప్లాన్ ఇచ్చినప్పటికీ కూడాను డైమెన్షన్స్తో కొలతలతో కూడినటువంటి ప్లాను, అదేవిధంగా అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. రెండు పక్క పక్కన ఇవ్వడం కావచ్చు, లేదంటే రెండు విడివిడిగా ఇవ్వడం కావచ్చు, సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది మేస్త్రులు ఏం చేస్తూ ఉంటారంటే, సిద్ధాంత్ ఇచ్చినటువంటి ప్లాన్ కావచ్చు, లేదంటే ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్ కావచ్చు, ప్లాన్ అనేది అసలు దగ్గర వాళ్ళు ఉంచుకోకుండా ప్లాన్ అనేది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, కన్స్ట్రక్షన్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. మొదట్లో
పిల్లర్ మార్కింగ్ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి ఒక రఫ్ ప్లాన్ వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఇంటి యజమానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్ట్రక్చరల్ గా రూమ్ డైమెన్షన్స్ కావచ్చు, లేదంటే అరేంజ్మెంట్స్ కు సంబంధించి కావచ్చు సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సిద్ధాంతి ఇచ్చినటువంటి ప్లాన్ లో చేంజెస్ చేయడం ద్వారా యాజ్ పర్ వాస్తు కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మేము ఇచ్చేటువంటి ఏ ప్లాన్ అయినప్పటికీ కూడాను దాదాపుగా తక్కువ వాస్తు దోషంతో ఉంటూ ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఏ ప్లాన్ కూడా 100% వాస్తుకి ఉండదు. ఇచ్చేటువంటి ఏ ప్లాన్ అయినా సరే మ్యాక్సిమం వాస్తు ఆ సైట్ కు సంబంధించినటువంటి పొడవు వెడల్పును బట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కుదరని పక్షంలో రెమెడీస్ ఇస్తూ వాటిని ఆ ప్లాన్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంటుంది. తప్పితే 100% మాత్రం ఏ హౌస్ ప్లాన్ రాదు. చాలా మంది కూడా నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, సార్ నాకు ఒక 25 అడుగులు వెడల్పు, ఒక 50 అడుగులు పొడవు ఉందండి, నా హౌస్ కు సంబంధించి ఆ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో ఒక 25 డిగ్రీల దాకా వేరియేషన్ ఉందండి, డిగ్రీల ప్రకారంగా ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటూ ఉంటారు. చాలా మంది కూడా వెడల్పు తక్కువ పొడవు ఎక్కువగా ఉన్నటువంటి సైట్లు తీసుకొని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. డిగ్రీలకు అనుగుణంగా ప్లాన్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. రెమెడీస్ తప్పితే వేరే పాసిబిలిటీ ఉండదు. మేము కొత్తగా ప్లాన్ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో దోషాలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది ఏంటంటే 100% వాస్తు ప్లాన్ మేము ఎంత సైట్లో అయినా సరే ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. మన గురువాస్తు ద్వారా ఎటువంటి ప్లాన్ ఇచ్చినప్పటికీ కూడాను ఇంటి యొక్క యజమానికి అన్ని విషయాలను డిగ్రీల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చింది, ఇది ఇక్కడ వచ్చింది, ఇది ఈ డిగ్రీలో వచ్చింది, డోర్ కరెక్ట్గా రాలేదు, లేదంటే సెప్టిక్ ట్యాంక్ కరెక్ట్గా రాలేదు, కిచెన్ సరిగ్గా రాలేదు, వంటగది సరిగ్గా రాలేదు, తర్వాత బాత్రూమ్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క దోషం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి పరిహారం ఇస్తూ మనం ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ప్లాన్ అర్థం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 అవర్ సబ్స్క్రైబర్ మనకి పంపించినటువంటి ప్లాన్. ఈ ప్లాన్కు సంబంధించి ఏవైనా దోషాలు ఉంటే చూసి 100% డిగ్రీలో ప్లాన్ చేసే అవకాశం ఉంటే చేసి పంపేయండి అని చెప్పేసి మనకు ఒక సబ్స్క్రైబర్ పంపించడం జరిగింది. స్ట్రక్చరల్గా వాళ్ళ ఇంజనీర్ ఇచ్చినటువంటి ప్లాన్కి చెక్ చేస్తే ఇది 22 అడుగులు వెడల్పు, 55 నుంచి 60 అడుగులు పొడవు ఉన్నటువంటి దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎంత ట్రై చేసినా కూడా ఈ గేట్ అయితే ఏదైతే ఉంటుందో, ప్రధాన గేటు కాంపౌండ్ గేట్ ఏదైతే ఉంటుందో, ఇది దక్షిణ నైరుతిలో మాత్రమే రావడం జరుగుతుంది. 50 డిగ్రీస్ మనం ఎంత ట్రై చేసినా కూడా మంచి ప్రదేశంలో ద్వారం రాదు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు వచ్చేసి ఉత్తర ఈశాన్యంలోనే మాత్రమే రావడం జరుగుతుంది. ఇలాగా మనకి కొన్ని పాసిబిలిటీస్ వస్తాయి, కొన్ని రావు. కానీ అవకాశం ఉన్నంత వరకు ఉన్నటువంటి స్థలం యొక్క పొడవు వెడల్పుని డిగ్రీలను బేస్ చేసుకొని మనం ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఏవైనా పాసిబిలిటీస్ లేనప్పుడు వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని ఇస్తూ, ఆ రెమెడీస్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన వీక్షకులు మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే 100% వాస్తు అనేది ప్రస్తుతంగా మనకు ఉన్నటువంటి చిన్న చిన్న స్థలాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. మీకు ఏదైనా సరే ఒక 100 అడుగులు పొడవు, 100 అడుగులు వెడల్పు ఉన్నటువంటి సైట్ ఏదైనా ఉంటే మీకు మంచి ప్లాన్ వ్యూ తీసుకోవచ్చు, యాజ్ పర్ డిగ్రీస్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా విషయాలు బేస్ అయి ఉంటాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, తర్వాత క్లయింట్ అతను చేసుకోగలిగినటువంటి కెపాసిటీ, వీటన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని ప్లాన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మేము ఇచ్చేటువంటి ఏ ప్లాన్ అయినా సరే తక్కువ వాస్తు దోషంతో ప్లాన్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తాము. తక్కువ తక్కువ వెడల్పు ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి, స్థలం బాగా ఉందనుకోండి దానికి సంబంధించి మ్యాక్సిమం మనం ఎటువంటి దోషాలు లేకుండా ఇవ్వడానికి కూడా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించినటువంటి విషయాలను గుర్తుపెట్టుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా స్ట్రక్చరల్గా ఎటువంటి దోషాలు లేకుండా, కన్వీనియన్స్కి ఎటువంటి దోషాలు లేకుండా, అదేవిధంగా నిర్మాణంలో 1-2 సార్లు పనులు చేసుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ మెట్లను మళ్ళీ తీసేసి స్పైరల్ మెట్లు మార్చుకోవడమా, లేదంటే ఈ మెట్లని స్ట్రక్చరల్గా చేంజ్ చేసుకోవడం అనేది చేయాలి. ఇది కొద్దిగా రిస్క్తో కూడుకున్నటువంటి పని. తర్వాత నెక్స్ట్ ఫ్లోర్కి సంబంధించి కూడా మనం ఆలోచించాలి. ఇలాగ చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి అనుభవంతో మేము చెప్పేటువంటి ఎన్నో విషయాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క సమయము, ధనము రెండు కూడా వృధా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాస్తుకు సంబంధించి కూడా ఎక్కువ దోషాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.